మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శుక్రవారం రోజు నీళ్లతో ఈ పరిష్కారం చేస్తే మీకు ఉండే దరిద్ర బాధలు, కష్టాలు, సమస్యలు, ఆర్థిక బాధలు అన్నీ తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు అంటూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు నీళ్లతో చేయవలసిన ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు ఒక చిన్న విక్రమ బేతాల కథను ఇప్పుడు మనం విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ నీతి నియమానికి కట్టుబడి ఇలా శ్రమిస్తున్నావో నాకైతే తెలియదు, గాని ఈ లోకంలో నీతి జయిస్తుందని, అవినీతికి శిక్ష ఉంటుందని చెప్పడానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు గిరిధరుడు అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం కిందట హరిప్రసాద్ అనే ఆయన 3 గ్రామాలకు జమీందారు. జమీందారీ వ్యవహారాలన్నిటినీ కూడా గిరిధరుడు అనే సమర్థుడు చూస్తూ ఉండేవాడు. అతను మంచివాడు, జమీందారుకు విశ్వాసపాత్రుడు. అతని ప్రతి సలహాను జమీందారు మారు మాట్లాడకుండా స్వీకరించేవాడు. గ్రామాలలో ఎవరికి ఏది కావాల్సినా గిరిధరుడికి ఒక్క నమస్కారం పెట్టి పని జరిపించుకునేవారు. క్రమంగా ఊళ్ళు పెరిగాయి. వాటితో పాటు నమస్కారాలు పెట్టేవాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఒకే రకం సహాయం 2-3 అవసరమైనప్పుడు వాళ్ళల్లో పోటీలు ఏర్పడసాగాయి. నమస్కారాలు పెట్టేవాళ్ల మీద పోటీగా కొందరు పళ్ళ బుట్టలు పట్టుకు రాసాగారు. గిరిధరుడు సహజంగా నమస్కారాల వాళ్లను పక్కకు పెట్టి పళ్ళ బుట్టల వాళ్లకు ఎక్కువ శ్రద్ధ చూపక తప్పలేదు. పనులు చేయించుకునే వాళ్లల్లో పోటీ ఇంకా పెరిగిపోయింది. పళ్ళ బుట్టల మీద రూపాయల సంచులు ఎక్కి వచ్చాయి. ఈ విధంగా అడగకుండా డబ్బు తన ఇంటికి నడిచి వస్తూ ఉంటే దాన్ని తోసిపుచ్చటంలో గిరిధరుడికి అర్థం కనిపించలేదు. గుడి పూజారి ఉద్యోగమే కానీ, బడిపంతులు ఉద్యోగమే గాని డబ్బు ముట్ట చెప్పిన వాడికే దక్కుతున్నది. రాను రాను గిరిధరుడి భార్య మెడనిండా మొయ్యలేనంత బంగారము, ఇంటి నిండా అంతులేని వస్తు సామాగ్రి ఏర్పడ్డాయి. దీని ఫలితంగా హరిప్రసాద్ జమీందారీలో లంచం పెట్టగలవాడికే తప్ప నిజమైన అర్హతలు గల బీదవాడికి బతుకు తెరువు లభించకుండా పోయిందని ప్రజలు చెప్పుకోసాగారు. శేషగిరి అనే పేదవాడు ఈ సంగతి స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు. అతను కటిక పేదవాడు. వారాలు చేసి చదువుకొని ఎంతో తెలివితేటలు కలిగినవాడు. అతను గిరిధరుడికి చాలా నమస్కారాలు పెట్టాడు, కానీ ఒక్క పళ్ళబుట్ట అయినా సరే ఇయ్యలేకపోయాడు. అతనికి ఏ ఉద్యోగమూ దొరకలేదు. తన నమస్కార బాణాలు గిరిధరుడికి ఎక్కడా కూడా తగల్లేదని తెలిసి శేషగిరికి ఒళ్ళు మండుకొచ్చింది. అతను జమీందారు వద్దకు వెళ్ళి, మీ జమీందారీ వ్యవహారం ఏమీ బాగోలేదు, లంచం పెడితే చాలు ఎలాంటి పనికి మాలిన వాడికైనా పని దొరుకుతున్నది, చదువు తెలివి ఉన్న పేదలు నిరు కారిపోతూ ఉన్నారు అంటూ గిరిధరుడి మీద ఫిర్యాదు చేశాడు. జమీందారు నిర్ఘాంతపోయాడు. అతనికి గిరిధరుడి మీద అంతులేని నమ్మకం. గిరిధరుడు ఎందరో పేదవారిని చూసి జాలిపడి తనతో చెప్పి బంజరు భూములు ఇప్పించాడు. ఇన్ని ఏళ్ల నుండి గిరిధరుడి గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. శేషగిరి మాట నమ్మలేక జమీందారు, నీ మాట నిజమైతే గిరిధరుడి ఉద్యోగం నీకిస్తాను అని చెప్పి అతన్ని పంపివేశాడు. ఆ తరువాత జమీందారు మాయావారపు బ్రాహ్మణ్ణి ఒకణ్ణి పట్టుకుని, ఫలానా గ్రామంలో కొత్తగా గుడి కట్టారు, ఈ 100 రూపాయల సంచి తీసుకుని ఆ ఊళ్ళో ఉండే గిరిధరుడికి ఇచ్చి గుడి పూజారి పని ఇప్పించమని అడుగు అని చెప్పి పంపించేశాడు. పూజలు చేయించటంలో చాలా రకాలుగా అనుభవం ఉన్న మరొక బ్రాహ్మణ్ణి పిలిపించి, నువ్వు ఫలానా గ్రామంలో ఉన్న గిరిధరుడు అనే ఆయనకు నమస్కారం చేసి కొత్త దేవాలయానికి పూజారి పని ఇప్పించమని అడుగు అని అతన్ని కూడా పంపివేశాడు. ఇద్దరు ఇంచుమించు ఒకేసారి గిరిధరుడి దగ్గరికి వెళ్ళారు.
మాయావారపు బ్రాహ్మణుడు రూపాయల సంచి పట్టుకు కూర్చున్నాడు. ఆయన అయినా రెండో వాడు తన చిన్ననాటి మిత్రుడు కావటం వల్ల గిరిధరుడు అతనితో చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పి అతను వచ్చిన పని తెలుసుకుని ఈ గుడి మన జమీందారు గారు కట్టించినదే, నీ వంటి అనుభవం గలవాణ్ణి పూజారిగా నియమించడానికి జమీందారు గారు ఎందుకు అభ్యంతరం చెప్తారు అన్నాడు. మాయావారపు బ్రాహ్మణుడు కూడా అదే పని కోసం వచ్చాడని తెలిసి గిరిధరుడు ఏమీ రాని నీకు పూజారి పని ఏమిటి వెళ్ళవోయ్ అన్నాడు. గిరిధరుడు తన చిన్ననాటి స్నేహితుణ్ణి గుడి పూజారిగా నియమించాలని జమీందారుకు సలహా ఇచ్చిన మీదట జమీందారు శేషగిరికి కబురు పెట్టి నేను గిరిధరుడికి పరీక్ష పెట్టి చూశాను, అతను లంచగొండి అని రుజువు కాలేదు అని చెప్పాడు. శేషగిరి కొంచెం చిరాకు పడి అతను లంచగొండి అనడానికి వేరే పరీక్ష కావాలా ఏంటండి, అతని భార్య మెడలో ఉన్న కట్టెడు బంగారు నగలు చూడండి, సామానుల కొట్టులాగా ఉండే అతని ఇల్లు చూడండి, మీరిచ్చే జీతం మీద అతను అంత బంగారము అన్ని సామాన్లు కొనలేడని మీకే తెలుస్తుంది అన్నాడు. జమీందారు గ్రామాల తనిఖీ నిపం మీద త్వరలోనే చెప్ప పెట్టకుండా గిరిధరుడు ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కానీ అప్పటికీ రెండు రోజుల ముందుగా గిరిధరుడి బావమరిది వచ్చి, మా ఊళ్ళో మంచి పొలం అమ్మకానికి వచ్చింది, కొందామంటే నా వద్ద డబ్బు లేదు, నువ్వైనా కొనుక్కో, చాలా మంచి బేరం అన్నాడు. గిరిధరుడు సంకోచించకుండా తన భార్య నగలన్నీ కూడా ఒలిచి తన బావమరిదికి ఇచ్చి, ఈ నగలు తాకట్టు పెట్టి పొలం కొనుక్కో, తరువాత పొలం మీద వచ్చే ఆదాయంతోనే మెల్లగా తాకట్టు విడిపించుకోవచ్చు అన్నాడు. అదే సమయంలో గిరిధరుడి పొరుగు ఇంట పెళ్లి జరిగింది. వాళ్ళ అవసరం కోసం గిరిధరుడు తన ఇంటి సామాను దాదాపు అంతా కూడా అరువు ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా గిరిధరుడి ఇంటికి జమీందారు వచ్చాడు. గిరిధరుడు ఆయనను చూసి కంగారు పడుతూ, అయ్యో కూర్చోవడానికి సరి అయిన కుర్చీ కూడా లేదు అని ఒక జంపఖానా పరిచి దాని మీద కూర్చునేందుకు ఒక ముక్కాలి పీట వేశాడు. గిరిధరుడి భార్య ఒక వెండి గ్లాసైనా లేదు అనుకుంటూ బాగా తోమిన కంచు లోటాలో పాలు పోసి పళ్ళెంలో కొన్ని పళ్ళు తెచ్చి జమీందారు గారికి ఇచ్చింది. జమీందారు ఆమెను పరకాయించి చూశాడు. ఆమె మెడలో పసుపు తాడు తప్ప ఇంకేమీ లేదు, చేతులు బోసిగా ఉన్నాయి, ఇల్లంతా బావురుమంటున్నది, నా గురించి ఏమీ హైరానా పడవద్దు, గ్రామంలో పని ఉండి వచ్చి పలకరించి పోదామని తొంగి చూశాను అంటూ జమీందారు లేచారు. గిరిధరుడు నొచ్చుకుంటూ, పని ఏదైనా ఉంటే నాకు కబురు చేయకపోయారా, మీరు రావాల్సిన పని ఏమిటి, నేనే వద్దాం అనుకుంటున్నాను, ఈ మధ్య కొంత పన్ను వసూలయ్యింది అని డబ్బు సంచి తెచ్చి జమీందారు ముందు పెట్టాడు. గిరిధరుడు పరమ దరిద్రపు స్థితిలో ఉన్నట్టు నమ్మకం కలగటం చేత జమీందారు, ప్రస్తుతం ఈ డబ్బును నీ అవసరానికి ఉంచుకో, లెక్కలు తర్వాత తీరిగ్గా చూసుకోవచ్చు అని డబ్బు సంచి తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోయాడు జమీందారు గారు. ఆ తరువాత ఆయన శేషగిరిని పిలిపించి, నువ్వు చెప్పినది ఒక్కటే రుజువు కాలేదు, గిరిధరుడి ఇల్లు అయ్యగారి నట్టిల్లులా ఉన్నది, అతని భార్య మెడలో పుస్తెలకు పసుపు తాడు తప్ప ఇంకేమీ లేదు, అతని మీద ఇలాంటి అభండాలు నాతో ఎందుకు చెప్పావో తెలియదు, నువ్విక వెళ్ళవచ్చు అని పంపేశాడు. జమీందారు అబద్ధం ఆడి ఉండడు, కానీ గిరిధరుడికి అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందో శేషగిరి ఊహకు అందలేదు. అతన్ని దేవుడే కాపాడుతూ ఉండాలి, లేకపోతే అతన్ని లాంటి లంచగుండిని ఎందుకు నిరూపించలేకపోతూ ఉన్నాను అనుకుని తన దురదృష్టాన్ని కూడా తిట్టుకున్నాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దైవకంగా గిరిధరుడు తన నేరం బయటపెట్టకుండా తప్పించుకున్నంత మాత్రాన అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా, అలాంటి వాణ్ణి గుడ్డిగా నమ్మిన జమీందారు అవివేకి కాడా, ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఉద్యోగాలు ఇప్పించటంలో గిరిధరుడు అవలంబించిన పద్ధతి నీతితో కూడుకున్నది, కాదనడంలో సందేహం లేదు, అయితే అవినీతి అన్నది రెండు విధాలుగా ఉంటుంది,
కొందరు వ్యక్తులు స్వార్థం కొద్దీ సంఘ నీతిని ధిక్కరించి అవినీతిగా ప్రవర్తిస్తారు. అలాంటి వారి అవినీతికి శిక్ష సంఘం నుంచే వస్తుంది. కానీ గిరిధరుడి విషయంలో అవినీతికి కారణం సంఘంలోనే ఉన్నది. జమీందారులు ఉద్యోగులు కానుకలు పుచ్చుకోవటం తప్పు కాదు. అయినా కానుకలు పుచ్చుకున్నందుకు ప్రత్యుపకారం చేయటం తప్పనిసరి అవుతుంది. గిరిధరుడు ఎవరికి ఉద్యోగం ఇచ్చినా లంచం ఇయ్యాలన్న నియమం పెట్టలేదు. అతను స్వార్థపరుడు కాదని, అతనికి కానుకలు ఇచ్చిన వారు బుద్ధిపూర్వకంగా ఇచ్చారని స్పష్టంగా తెలుస్తుంది. స్వతహాగా అతడు చాలా మంచివాడు, ఇతరులకు సహాయపడేవాడు, అంతేగాని ఇతరులను పీడించేవాడు కాడు. డబ్బు లేని బావమరిదికి పొలం కొనుక్కునేందుకు తన భార్య ఒంటి మీద నగలన్నీ కూడా ఊడ్చి ఇచ్చాడు. ఎవరో పురుగు వారింటి పెళ్లికి తన ఇంటి సామానమంతా కూడా అరివిచ్చాడు. స్వతహాగా అతను స్వార్థపరుడు, శిక్షార్హుడు కాడు. ఇకపోతే జమీందారు కూడా అవివేకి ఎంతమాత్రమూ కాడు. తాను ఎంతో విశ్వాసంతో చూసుకుంటున్న గిరిధరుడి మీద ఫిర్యాదు వస్తే దాన్ని తోసి పారేయక రెండు పరీక్షలకు అతన్ని గురి చేశాడు. ఒకవేళ గిరిధరుడి సంపద బయటపడినా జమీందారు అతన్ని శిక్షించడానికి అవసరమైన విషయం శేషగిరి రుజువు చేయలేడు. అదేమిటంటే, గిరిధరుడు ఎవరికైనా సరే లంచం ఇస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానన్న మాట అనలేదు. అలా అడిగే అలవాటు ఉంటే గిరిధరుడు శేషగిరినే లంచం అడిగి ఉండేవాడు. దీన్ని బట్టి జమీందారు తనలో ఉంచిన విశ్వాసానికి గిరిధరుడు అర్హుడే అనే చెప్పాలి అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇక వీడియోలోకి వస్తే, చాలామంది లక్ష్మీదేవి తమను కరుణించాలని, ఐశ్వర్యాన్ని కలగచెయ్యాలని ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే శుక్రవారం పూట ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక చిన్న పని చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. లక్ష్మీదేవికి గులాబీ పూల సువాసన అంటే ఎంతో ఇష్టం కాబట్టి ముందు శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని గులాబీ పూలతో పూజించండి. అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఈ దీపంలో కూడా రెండు చుక్కల గులాబీ సెంటును వేయండి. ఆ తర్వాత చిన్న గాజు లేదా ప్లాస్టిక్ గ్లాసులో లేదా పాత్రలో సగం నీటిని తీసుకోండి. ఆ నీటిలో ఒక కప్పు రోజ్ వాటర్ పోయండి. ఈ రోజ్ వాటర్ని తీసుకొని ఇంటి డోర్ బయటకు, అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. ఇప్పుడు చేతిలో గ్లాసును పట్టుకుని లక్ష్మీదేవిని మనసులో తలుచుకుని, అమ్మ మాకు నువ్వే దిక్కు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, అవి తొలగిపోయేలాగా మమ్మల్ని కరుణించు తల్లి అని మీ సమస్యలను చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత గ్లాస్లో రోజ్ వాటర్ కలిపిన నీటిని రెండు చుక్కలు తీసి మెయిన్ డోర్ గుమ్మం పైన చల్లండి. ఆ తర్వాత ఈ గ్లాసు నీటిని డోర్కి కుడివైపు బయటవైపు పెట్టి వదిలేయండి. ఇదంతా కూడా ఉదయం 6 నుండి 7 మధ్యలో చేయాలి. శుక్రవారం రోజు ఇలా చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరాలనుకునేవారు ప్రతి శుక్రవారం ఈ విధంగా చేస్తే చాలా చక్కటి ఫలితం కలుగుతుంది. కనుక అందరూ కూడా శుక్రవారం రోజు నీటితో ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.